కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, బంద్ ర్యాలీలు రాస్తా రోకోలతో నర్సీపట్నం దద్దరిల్లుతోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సంకల్పంలో వైసీపీ శ్రేణులతో హోదా ఉద్యమాన్ని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ హోరెత్తిస్తున్నారు. మండు టెండర్లను సైతం లెక్క చేయని వైసీపీ శ్రేణులు గణేష్ అడుగుల్లో అడుగులేస్తూ హోదా ఉద్యమాన్ని వేడెక్కిస్తున్నారు. అఖిలపక్షం పిలుపు మేరకు నర్సీపట్నంలో గణేష్ సారథ్యంలో బంద్ సక్సెస్ అయ్యింది. వర్తక వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కాగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. రథసారథి ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు జరిగాయి. రాస్తా రోకోలతో హోదా ఆకాంక్ష నెరవేర్చాలని ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. నర్సీపట్నంలో రోజురోజుకు హోదా ఉద్యమం ఊపందుకుంటోంది. గణేష్ కు ప్రజా సంఘాలు మద్దతిస్తున్నాయి. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నర్సీపట్నంలో వామపక్షల దళాలు కలుపుకొని మన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, మరి హామీలు నెరవేర్చిన బీజేపీ ప్రభుత్వం, అలానే ఆ బీజేపీ ప్రభుత్వంతో ఆలోచించబడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తెలుగుదేశం పార్టీ వైఖరికి నిరసనగా ఈరోజు బంద్ పాటించడం జరుగుతుంది. మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన చంద్రబాబు గారు మరి ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి డ్రామాలు ఆడటం జరుగుతుంది. మరి ఈ 4 సంవత్సరాలు ఏనాడు కూడా మాట్లాడలేదు. ఆనాడు ఏమన్నారంటే ప్రత్యేక హోదా సంజీవన అన్నారు, ప్రత్యేక హోదాకి మించిన ప్యాకేజీ ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. ఈరోజు చూస్తే చంద్రబాబు గారు ఉన్న కేసుల మాఫీ కోసం, ఆ కేసులు మాఫీ చేయించడం కోసం మరి విచారణ జరపకుండా మరి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ వాళ్ళని ప్రాధాయపడుతూ ఈ రాష్ట్రాన్ని తాకబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుచున్నాం. ఈరోజు ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో 29 సార్లు ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు గారు. ఏం చేశారు 29 సార్లు? 29 సార్లు వెళ్ళి ఆయనపై విచారణ జరపకుండా కేంద్ర ప్రభుత్వంలో నాయకులు కాళ్ళు చుట్టూ తిరుగుతూ కాళ్ళు పట్టుకొని బూట్లన్నీ చూడుచుకుంటూ ఈరోజు విచారణ జరపకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు గారు అని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాం. మరి ఇవన్నీ గ్రహించిన చంద్రబాబు గారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేక చూపిస్తుండతో యూటర్న్ చేసుకొని ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొన్ననే పార్లమెంట్ సభ్యులు 5 కూడా రాజీనామాలు చేయడమే కాకుండా అలాగే ఆమరణ ధర్మ చేసి మరి ఈరోజు మరి ప్రత్యేక హోదా గురించి మరి చాటడం జరిగింది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేసి ఉంటే, వాళ్ళు కూడా ఆమరణ నిరాధక చేసి ఉంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి అందించడం జరుగుతున్న సంగతి ప్రతి ఒక్కరు గ్రహించి మనకి మన అందరికి సహకారం అందించేవారు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం డ్రామాలాడుతూ ప్రత్యేక హోదా గురించి డ్రామాలాడుతూ గడుపుతుందని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాం. ఏనప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వాలు ఈ నిరసనగా రేపు రాబోయే రోజుల్లో మరింతగా మా పార్టీ నాయకులు జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు మరింతగా ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితులు కూడా మరి ప్రత్యేక హోదా సాధించుకోండి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్.